హాయ్ వ్యూవర్స్ అండ్ చిల్డ్రన్, ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తున్నానండి. ఏం లేదు, బ్యాడ్ బ్యాంక్. ఏంటి సార్, బ్యాడ్ బ్యాంకు గుడ్ బ్యాంకు అనేవి రెండు ఉంటాయా? ఓకే, అసలు గుడ్డు బ్యాడ్ బ్యాంకుల్లో గుడ్డు బ్యాడ్ ఏంటి సార్? అంటే ఎలా కనుక్కుంటాం, ఇది బ్యాడ్ బ్యాంకా ఇది గుడ్ బ్యాంకా? లేకపోతే బోల్డ్ బ్యాంకులు ఉన్నాయి కదా, అలహాబాద్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ అని, ఏ బ్యాంకు గుడ్ బ్యాంకు, ఏ బ్యాంకు బ్యాడ్ బ్యాంక్ అని ఎలా తెలుసుకుంటాం అని ఆలోచిస్తున్నారా? కాదు నాన్న, బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. ప్రజెంటు ఈ డబ్బులు లోన్లు తీసుకొని కట్టలేని వాళ్ళు డెబిట్స్ ఉండిపోయినవి బోల్డ్ ఉంటూ పోతున్నాయి. ప్రతి దేశాల్లో ఉంటాయి, మన ఇండియాలో ఇంకెక్కువగా ఉంటున్నాయి. ప్రతిసారి నియర్లీ 8.5% రికవరీ చేయలేకపోతున్నారు డబ్బుల్ని. అంటే అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయలేకపోతున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు కోవిడ్ తోటి వచ్చింది కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అవి నియర్లీ 12.5% వరకు ఉంటాయి డెబిట్స్ అని అనుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ బ్యాడ్ బ్యాంక్ అనే ఒక బ్యాంకుని పెట్టి ఎవరైతే రుణ తీసుకునే ఎగ్గొట్టుంటారో వాళ్ళందరూ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాడ్ బ్యాంక్కి ఇచ్చేస్తారు. ఈ బ్యాడ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రుణాలు కలెక్ట్ చేయడం వీళ్ళ పని అన్నమాట. అంటే ఈ బ్యాంకులు ఉంటాయి కదా, బాగా మొండి బకాయిలు ఉంటాయి కదా, ఆ మొండి బకాయిలు ఇంకా కలెక్ట్ చేయలేము అనుకునేవన్నీ వీళ్ళకి ఇచ్చేస్తారు బ్యాడ్ బ్యాంక్ వాళ్ళకి. అంటే ఎంతో కొంత రేటుకి అమ్మేస్తారు. ఈ బ్యాడ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆడిని పట్టుకొని ఆ మొండి బకాయిలు వసూలు చేస్తారు. ఓకే, ఈ మధ్యకాలంలో మన ఫైనాన్షియల్ మీటింగ్లో 2017 ఫైనాన్షియల్ మీటింగ్లో ఈ బ్యాడ్ బ్యాంకు ఇండియాలో పెడితే బాగుంటుంది అని మన మాజీ గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారండి. ఎందుకు అంటే దీనివల్ల మంచి సక్సెస్ రేట్ ఉంటుంది, ఎవరైతే మొండి బకాయిలు ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా వీళ్ళు కలెక్ట్ చేయగలుగుతారు అని. అంతేగాని బ్యాడ్ బ్యాంకు గుడ్ బ్యాంక్ ఉండదండి. ఇలాంటి బ్యాడ్ బ్యాంక్ని మలేషియాలో ఆల్రెడీ పెట్టారండి. ధన్ హర్త్ అనే సంస్థ మలేషియాలో ఒక బ్యాంక్ పెట్టిందండి, బ్యాడ్ బ్యాంక్. ఈ బ్యాడ్ బ్యాంక్ యొక్క మూల నిర్దేశం చెప్పాను కదండి, ఎవరైతే మొండి బకాయిలు ఉంటారో ఆ మొండి బకాయిలు కలెక్ట్ చేయడం ఈ బ్యాంక్ అన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మన ఇండియాలో కూడా బ్యాడ్ బ్యాంక్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అంతేగాని బ్యాడ్ బ్యాంకు గుడ్ బ్యాంక్ అని ఏమి ఉండవండి, అన్ని బ్యాంకులు మంచివే. మనం డబ్బులు కట్టకపోతే బ్యాడ్ బ్యాంకులోకి మనం వెళ్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.